హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే జిందా తిలిస్మాత్. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే వీడియో అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు నేను మీతో ఇది ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే శీతాకాలం వచ్చేసింది. సో ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ కామన్గా వచ్చేస్తాయి. సో వీటన్నింటినీ తగ్గించడానికి ఒకే ఒక్క మందు జిందా తిలిస్మాత్. జిందా తిలిస్మాత్ ఎంత పాతది అంటే 1920లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పటి వరకు ఇది సక్సెస్ఫుల్గా మనకు రిజల్ట్ ఇస్తూనే ఉంది. సో జిందా తిలిస్మాత్ ఒక సక్సెస్ స్టోరీ, మీరు నెట్లో కొడితే చాలా వస్తాయి. సో ఈ జిందా తిలిస్మాత్ అంతగా ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఇది ఇస్తున్న రిజల్ట్. అంతేకాకుండా ఇది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది కాబట్టి ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఇది ఎలా యూస్ చేయాలి, దీని గురించి ఈరోజు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సో ముందుగా జిందా తిలిస్మాత్ అనేది మనకు ఇది 5 ml మాత్రమే. సో ఇది వచ్చేసి మనకు 50 rupees అవైలబుల్గా ఉంది. సో కనిపిస్తుందా 50 rupees. సో ఇది జిందా తిలిస్మాత్ ప్యాక్ ఇలా ఉంటుంది. సో ఇది మనకు 50 rupees 5 ml వస్తుంది. సో దీని లోపల మనకు ఒకటి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఒక పేపర్, అలాగే ఈ 5 ml బాటిల్ అనేది ఉంటుంది. సో ఇది ముందు అంటే ఇంతకుముందు గ్లాస్ మెటీరియల్తో వచ్చేది, కానీ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్లో వస్తుంది. దానికి గల కారణం చాలా వరకు పగిలిపోతూ ఉంది అని రావడం వల్ల ఇలా ప్యాకింగ్ని చేంజ్ చేయడం జరిగింది. ఇది నేనైతే 15 rupees ఉన్నప్పటి నుంచి వింటున్నాను. సో ఇప్పుడు దీని ప్రైస్ 50 rupees అయింది. సో దీని యొక్క రిజల్ట్ ఎంత బాగా ఉంటే దీన్ని ఇంత కంటిన్యూగా వాడుతూ ఉంటారు ఒకసారి చెప్పండి. సో దీన్ని మనకన్నా మన అమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి బాగా తెలుసు దీని గురించి. సో జిందా తిలిస్మాత్ ఎన్ని ఉపయోగాలు ఇస్తుందో అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో జిందా తిలిస్మాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారయ్యింది నీలగిరి ఆకుల నుంచి. నీలగిరి ఆకులు అంటే మనకు బాడీలో ఏ నొప్పి ఉన్నా ఎలాంటిదైనా ఆ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. సో నీలగిరి తైలం నుంచి చేసింది అన్నమాట ఇది. సో దీనిలో మనకు చాలా వరకు ఒక్కసారి చెప్తాను, దీని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో జిందా తిలిస్మాత్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోతో మీరు తెలుసుకుంటారు. సో దీంట్లో మనకు జిందా తిలిస్మాత్లో ఇక్కడ ఒక పేపర్ ఇచ్చారు, దీనిలో మనకు తెలుగు, హిందీ, మరాఠీ, అలాగే కన్నడ, ఇంగ్లీష్, ఉర్దూ ఇన్ని లాంగ్వేజెస్లో మనకు చదువుకోవడానికి ఇన్స్ట్రక్షన్ పేపర్ అనేది ఇచ్చారు. సో దీన్ని మనము ఫర్ సిమ్టోమాటిక్ రిలీఫ్ ఆఫ్ స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్యూ అండ్ మలేరియా, అంతేకాకుండా టేక్ 8 drops ఆఫ్ జిందా తిలిస్మాత్ ఇన్ 1/2 cup ఆఫ్ వాటర్ 3 times డైలీ. సిమ్టమ్స్ సచ్ యాజ్ సోర్, ఇట్ మీన్స్ థ్రోట్, కోల్డ్, కాఫ్, ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్ అండ్ వామిటింగ్ విల్ బి రిలీవ్డ్. సో ఇక్కడ ఒక గమనిక ఇచ్చారు, ఇఫ్ నో రిలీఫ్ ఈజ్ సీన్ ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ జిందా తిలిస్మాత్ కన్సల్ట్ ద డాక్టర్. సో జిందా తిలిస్మాత్ గురించి మనం తెలుగులో విందాము. సో పలు రుగ్మతలను నయం చేసే సర్వరోగ నివారణి, లోపలికి సేవించడానికి, పైకి వాడడానికి కూడా ఉపయోగించే ఒకే ఒక ఔషధం ఇది. సో దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు ఇక్కడ తెలుసుకుందాం. సో దగ్గు, జలుబు ఉంటే 10 chukkalu మెడకి, ముక్కుకి, గుండెకి 2 సార్లు రోజు ఉదయం సాయంకాలం రుద్దాలి. టీ, కాఫీతో లేదంటే తాంబూలంతో కానీ 10 chukkalu చేర్చి తాగిన తర్వాత కూడా సహాయకారిగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో దగ్గు, జలుబు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పూన్లో ఒక 2-3 drops లేదంటే 5 drops తీసుకొని పరిగడుపున కూడా మనం సేవిస్తే అంటే తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఒక 3 days తాగిననుకోండి జలుబు, దగ్గు చాలా త్వరగా తగ్గుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా యూస్ చేస్తాను, ఎప్పుడు జలుబు దగ్గు అయినా ఇదే యూస్ చేస్తాను. సో నా ఫేవరెట్ ఇది, అందుకు దీని రివ్యూ ఇవ్వాలనుకుని నేను ఇస్తున్నాను. సో గొంతు బాధ, ఒకవేళ గొంతు కండల వ్యాధి, శ్వాస అవరోధం, గొంతు దిగకపోవడం, 2-3 glasses ఉడుకు నీళ్ళల్లో అంటే వేడి నీళ్ళలో 20 chukkalu వేసి ఆ ఆవిరిని నోటి ద్వారా పీల్చాలి. జిందా తిలిస్మాత్తో ముంచిన దూదితో గొంతు లోపల వ్రాయండి, తగ్గే వరకు వాడండి. నెక్స్ట్ జీర్ణాశయ వ్యాధులు, ఇంకా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి. జీర్ణాశయ వ్యాధులు, శీతభేది, కలరా, చంటి బిడ్డల శ్వాస వ్యాధులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు మనం ఏది వాడాలన్నా చాలా వరకు భయపడతాం. సో ఇక్కడ చంటి బిడ్డల గురించి కూడా ఉంది, ఒకసారి వినండి.
రెండు చుక్కలు చను పాలతో కలిపి పట్టండి. అంటే అమ్మ పాలతో ఒక రెండు చుక్కలు మాత్రం కలిపి పట్టించవచ్చు. ఆరు చుక్కలు ఛాతిపైన వేసి రుద్ది వెచ్చటి గుడ్డతో కాపడం పెట్టాలి. తగ్గే వరకు వాడండి. ఈ మోతాదు మూడేళ్లలోపు వాళ్ళకు మాత్రమే, అంటే 3 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకు మాత్రమే ఇలా వాడాలన్నమాట. ఒకవేళ కొంచెం 3 ఇయర్స్ పెద్దగా ఉంటే డైరెక్ట్గా ఒక 2-3 డ్రాప్స్ ఈజీగా తాగించవచ్చు. నెక్స్ట్ తలనొప్పికి కూడా బాగా యూజ్ అవుతుంది. పంటి నొప్పికి, చెవి, పాద, ఎలాంటి నొప్పులు బాడీలో ఉన్నా అవన్నింటికి. సో ఇక్కడ స్పెషల్ ఒక గమనిక ఇచ్చారు, అదేంటంటే గర్భిణీ స్త్రీలు కూడా జిందా తిలిస్మాత్ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇది జిందా తిలిస్మాత్ కదా, అంటే కడుపులో ఉన్న పాపకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని వాడడానికి భయపడతారు. సో అలాంటి వాళ్ళకు ఈ వీడియోతో డౌట్ క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. సో జిందా తిలిస్మాత్ అనేది మనకు ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో తెలుసుకున్నారు కదండి. ఇది మీకు ఎక్కడ బాడీలో పెయిన్ అనిపించినా అక్కడ 2-3 డ్రాప్స్ తీసుకొని ఆ ప్రదేశంలో మీరు రుద్దారనుకోండి, నొప్పి వెంటనే తగ్గుతుంది. ఇది కాళ్ళనొప్పులు, కండరాలు, కీళ్ళు, తలనొప్పి, ఏ నొప్పి అయినా పర్వాలేదు, మనం వాడుకోవచ్చు జిందా తిలిస్మాత్. ఇంకా ఇప్పుడు నాకు తెలిసైతే ఇప్పుడు పవర్ కొంచెం తగ్గిందనే అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక్క చుక్కనే ఇప్పుడు 10 చుక్కలు ఇచ్చినంత రిలీఫ్ని, అంత పవర్ని ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని 10 చుక్కలు వాడాలి. కానీ ఇది మాత్రం మీరు వాడడం అలవాటు చేస్తే ఎలాంటి ట్యాబ్లెట్స్ జోలికి కూడా వెళ్ళలేరు, ఎందుకంటే ఇది అంత బాగా రిజల్ట్ని ఇస్తుంది. ఇది ఒక్కటే ఇన్ని రిలీఫ్ని ఇస్తుంది అంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత పవర్ఫుల్లో, అలాగే ఎంత మంచి రిజల్ట్ని ఇస్తే ఎన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో పిట్ట కొంచెం కూత గరం అంటారు కదా, అలా ఉంటుంది దీని యొక్క పవర్. చూడడానికి చిన్న బాటిల్, బుడ్డి బుడ్డి బాటిల్ లాగే అనిపిస్తుంది, కానీ దీని రిజల్ట్ మాత్రం ఎక్స్ప్లోర్ అన్నట్టుగా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి. ఇది ప్రాక్టికల్గా నేను కూడా వాడతాను కాబట్టి చెబుతున్నాను. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇది చాలా బాగా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో జిందా తిలిస్మాత్ అనేది నాకైతే వరల్డ్ మోస్ట్ ఫేవరెట్ మెడిసిన్ అని చెప్పొచ్చు, అంత బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా దీన్ని ఇప్పటి వరకు వాడకపోతే, జిందా తిలిస్మాత్ గురించి తెలియకపోతే, సో ఖచ్చితంగా తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ చలికాలంలో మనకు చాలా బాగా యూజ్ అయ్యే రెమెడీ ఇది. సో ఈ ప్రోడక్ట్ని మీరు కూడా యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. సో దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం రాదు. సో దీన్ని మనం తక్కువ క్వాంటిటీలోనే వాడాలి, ఎక్కువ క్వాంటిటీ వాడొద్దు. మరి ఎక్కువగా జలుబు ఉంది అని, సర్ది ఉంది అని ఒకేసారి బాటిల్ మొత్తం తాగేద్దాం అని అత్యాశకైతే పోకండి, అది చాలా డేంజరస్. ఎందుకంటే మాకు తెలిసిన ఒక పర్సన్ ఇలాగే ఎక్కువగా జలుబు అయింది అని చెప్పేసి ఒక బాటిల్ మొత్తం తాగేశారు. అతను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా కూడా వారం రోజులు మనిషి మనిషిలాగా లేడు, అంత పవర్ ఇచ్చింది ఇది. అందుకని దీన్ని వాడాల్సిన మోతాదులో మాత్రమే వాడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను, ఇది చాలా పవర్ఫుల్. ఎంత మంచి రిజల్ట్ని ఇస్తుందో మనం ఎక్కువ క్వాంటిటీ తాగితే అంత డేంజరస్ టెన్షన్స్ని ఇస్తుంది. సో దీన్ని లిమిటెడ్గా మాత్రమే, అంటే 1-2 డ్రాప్స్ లేదంటే పెద్దవాళ్ళకు 10 డ్రాప్స్ వరకు ఈజీగా వాడుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోతో, ఈ జిందా తిలిస్మాత్ యొక్క ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.